తమకు కష్టం వస్తే మంచి వాళ్ళకే వస్తాయంటారు తప్ప తాము ఏమైనా పాపాలు చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయని అంటారు. తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు. మనుషుల లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయవచ్చు, కానీ మనసులు లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. క్షణిక ఆవేశం తప్పుదారి పట్టిస్తే ఒక మంచి స్నేహం తోడు ఉంటే సరైన దారి చూపిస్తుంది. అయినా అదుపులేని ఆలోచనలు ఉన్న వ్యక్తి శత్రువు కన్నా చాలా ప్రమాదకరం. సక్సెస్ సాధించడం కోసం ఒక మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమి మాత్రం ఒక ఫార్ములాలా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషి మనిషికి అవసరం ఉంటుంది. కొంచెం బుర్రలు వాడండి, అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి. తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్కే. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు ఎగతాళి చేసే బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, ఎన్నో మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్ర సూత్రధారులు మన జీవితంలో. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. నీరు, గాలి కల్తీ అయిపోయాయని బాధపడుతున్నావా? వాటికంటే ఎక్కువ మనుషులు కల్తీ అయిపోతున్నారు. మనుషులు కల్తీ అయిపోయారు అని మనసులో చేసే ఆలోచన ఒకటి, నాలుకతో మాట్లాడేది ఒకటి, చేతుల్లో రెండోది మాటల్లో ఉంటుంది. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు వాగిపోవటానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు. నేనున్నాను భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు. చదువు విలువ తెలిసినవాడు చదవాలి అనుకుంటాడు. చావు విలువ తెలిసినవాడు బ్రతకాలి అనుకుంటాడు. నొప్పి విలువ తెలిసినవాడు భరించాలి అనుకుంటాడు. డబ్బు విలువ తెలిసినవాడు కష్టపడాలి అనుకుంటాడు. మనిషి జీవితానికి మొదటి మెట్టు విలువ. విలువ తెలుసుకున్న వారికి విజయం దక్కుతుంది. స్టోరీ ఆఫ్ ది డే ఏంటంటే, డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనుక భాగంలో కూర్చొని మెడ మీద పొడుస్తుంది, కానీ అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం సమయం లేదా శక్తిని వృధా చేయదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ పైకి ఎగిరి ఎదిగిన కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది. కాకులతో మీ సమయాన్ని వృధా చేయకండి. వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్ళకండి. వాటి శక్తులకు వాటిని అవగతమై అవే దారినిస్తాయి అనేది నీతి. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కలను తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే, దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడిలేస్తావో అది చరిత్రే. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది, అబద్ధం చిన్నదైన అనుబంధాలను తెంచుతుంది, అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది, రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. మనుషులు లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయొచ్చు, కానీ మనసులు లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. క్షణిక ఆవేశం తప్పుదారి పట్టిస్తే ఒక మంచి స్నేహం తోడు ఉంటే సరైన దారి చూపిస్తుంది. అయినా అదుపు లేని ఆలోచనలు ఉన్న వ్యక్తి శత్రువు కన్నా చాలా ప్రమాదకరం. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది. పడిలేచిన బ్రతుకులేది అందరిది. కన్న కళ్ళు వేరేమి కానీ చేసే కష్టం ఒకటే. దారులు వేరేమో కానీ తీరే తీరం ఒక్కటే. ప్రేమ, స్నేహం, గౌరవం
ఇవి భిక్షగా అడుక్కునేవి కావు. మన గుణాన్ని నచ్చి మనల్ని మెచ్చి వాటంతటావే మన దరికి చేరావాలి. అప్పుడే మనకు విలువ. గెలుపు నీడలాంటిది. ఆగి పట్టుకోవాల్సింది ప్రయత్నించకు. ఆగకుండా నీ దారిని నువ్వు నడుస్తూ ఉండు. అది నిన్ను అనుకరిస్తుంది. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోవాలి, వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట పరిగెడుతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలామంది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ను గౌరవించు, దానిని చూసి గర్వపడు, ఉన్నంతలు అనుభవించు, ఈ సమయాన్ని ఆస్వాదించు. వెంటుంటామనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటామనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మనవాళ్లే అని నటించేవాళ్లే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు. జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. అతి గర్వం నిన్ను గాయపరుస్తుంది, అతి వినయం నీ కొంప ముంచుతుంది, అతి ప్రేమ నీ మనసు విరగ్గొడుతుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం, ఆనందం. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది. పడి లేచిన బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటే. దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటే. ప్రేమ ఉన్మాదంగా మారితే అనర్థం జరుగుతుంది. ఇది కొత్తగా చెప్పక్కర్లేదు, అయినా సరే చెబుతున్నా. అది అడుక్కుంటేనో లాక్కుంటేనో కలిగేది కాదు, మన జీవితంలో వచ్చేది కాదు. మనం చేసే తప్పులకు మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం. మన అవసరాలకు మనం పెట్టుకున్న అందమైన పేరు బంధం. మన కోరికలకు మనం పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ. మనం చేసే మోసానికి మనం పెట్టుకున్న అందమైన పేరు నమ్మకం. మనం కలిసి జీవించడానికి మనం పెట్టుకున్న అందమైన పేరు పెళ్ళి. మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనని మనం కౌలించుకోలేం. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. ఏ ఫీలింగ్ అయినా మన అనేవారు ఉండాలి. అందుకే ఆత్మీయుని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. అతి గర్వం నిన్ను గాయపరుస్తుంది, అతి వినయం నీ కొంప ముంచుతుంది, అతి ప్రేమ నీ మనసును విడగొడుతుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలోనే ఉంటేనే అందం, ఆనందం. ధనం, కీర్తి, అధికారం, పదవులు, వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది లేకుంటే పైవన్నీ ఎందుకు పనికిరావు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం. సాధారణంగా ఇదే జనాలందరి మాట. కానీ రావాలంటే ఇద్దరి సహకారం ఉండాలి, పోవాలంటే నలుగురు సహాయం కావాలి. నువ్వు బ్రతకటానికి ఎన్ని వేషాలు అయినా వెయ్యి తప్పులేదు, కానీ వేరొకరి బ్రతుకు నాశనం చేయటానికి వేషం వేయకు. అది చాలా పెద్ద తప్పు. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. మనిషి డబ్బు కంటే ఎక్కువ డబ్బే ముఖ్యం. ఈ లోకంలో డబ్బుంటే దరిచేరే బంధువులు స్నేహితులు, డబ్బు లేకపోతే దూరమయ్యే బంధువులు స్నేహితులు. పేదవాడు మరణిస్తే శవం, మధ్యతరగతి వారు మరణిస్తే మృతదేహం, ఉన్నత వర్గం వారు మరణిస్తే భౌతిక కాయం, అగ్రశ్రేణి వారు పోతే పార్థివ దేహం. ఆఖరికి చావు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కో. నచ్చిన వారు ఎదురుగా లేరా, వారితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఆనందించు. ఎవరన్నా మీపై అలిగారా, వారు అలిగే విధానాన్ని ఆనందించు. జై హింద్.